దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ 12,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు సీఎం కేసీఆర్. ఈ వ్యవహారాలని బయటకు రావాలన్నారు. అయితే గోడి లేకపోతే ఈడి. గోడి అంటే ఏందా? గోడి అంటే సఖ్యత. మోడీ గారితో సఖ్యత లేకపోతే ఏంటంటే ఈడీ వస్తుంది, డైరెక్ట్ చెప్తారు. అమిత్ షా గారి పేరు ఒక 20 సార్లు చెప్తాడు. ఇప్పుడు చెప్తాడు 20 సార్లు. ఒక 2 సార్లు మోడీ గారి పేరు చెప్పారు. ఏంది దీన్ని అనుకున్నది? ఏంది ఈ 1,000 కోట్ల రూపాయల ధనం ఎక్కడిది? ఇవి ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఎట్లా కొంటున్నారు? నేను ఒక పేపర్ రాశాను, 12,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు కొనడానికి దేశంలో. ఖచ్చితంగా అవన్నీ బయటికి రావాలి. ఈ ముఠా నాయకుడు ఎవడు? ఈ డబ్బులు తెచ్చిందేవాడు? ఈ డబ్బులు ఎక్కడున్నాయి? బిజినెస్ లోన్ ఇవ్వండి, మీరు బ్యాంకుకి వెళ్తే బిజినెస్ ప్లాన్ ఇవ్వండి వాళ్ళు అడుగుతారు. బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ 12,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు సీఎం కేసీఆర్. ఈ వ్యవహారాలని బయటకు రావాలన్నారు. చెప్తాడు అయితే గోడి లేకపోతే ఈడి. గోడి అంటే ఏందా? గోడి అంటే సఖ్యత. మోడీ గారితో సఖ్యత లేకపోతే ఏంటంటే ఈడీ వస్తుంది, డైరెక్ట్ చెప్తారు. అమిత్ షా గారి పేరు ఒక 20 సార్లు చెప్తాడు. ఇప్పుడు చెప్తాడు 20 సార్లు. ఒక 2 సార్లు మోడీ గారి పేరు చెప్పాడు. ఏంది దీన్ని అనుకున్నది? ఏంది ఈ 1,000 కోట్ల రూపాయల ధనం ఎక్కడిది? ఇవి ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఎట్లా కొంటున్నారు? నేను ఒక పేపర్ రాశాను, 12,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు కొనడానికి దేశంలో. ఖచ్చితంగా అవన్నీ బయటికి రావాలి. ఈ ముఠా నాయకుడు ఎవడు? ఈ డబ్బులు తెచ్చిందేవాడు? ఈ డబ్బులు ఎక్కడున్నాయి? బిజినెస్ లోన్ ఇవ్వండి, మీరు బ్యాంకుకి వెళ్తే బిజినెస్ ప్లాన్ ఇవ్వండి వాళ్ళు అడుగుతారు. బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.